అమరావతి రాజధాని పరిస్థితి వాళ్ళ ఇంత డోలాయమానంగా ఉంది అంటే నైతికంగా చూసినప్పుడు దానికి ప్రధాన కారకుడు ప్రధాన నిందితుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఏదో అపారమైన జ్ఞానం ఉన్నవాడు అనే ఉద్దేశంతో వంచనకు గురై కొత్తగా ఏర్పడిన అనాథైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలదొక్కుకోవడానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే అద్భుతాలు చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించారు. రాష్ట్ర అభివృద్ధి సంగతి తర్వాత రాజధాని విషయంలో మాత్రం ఆయన అమరావతిని ఎంపిక చేశారు. రైతుల నుంచి పొలాలను కూడా సేకరించారు. ఒక కులానికి మాత్రమే మేలు చేయడానికి ఆయన కుట్ర పన్నారా? రాజధాని ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రియల్ ఎస్టేట్ ధందాలను కొనసాగించారా? అమాయక రైతులను మోసం చేసి దక్కించుకున్న పొలాలతో కోట్లకు పడగలెత్తారా? ఇలాంటి విమర్శలన్నింటినీ కూడా పక్కన పెడదాం, కానీ రాజధానిగా అమరావతి ఎంపికైన తర్వాత దానికి ఒక రూపం తీసుకురావడానికి చంద్రబాబుకు కనీసం 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 ఏళ్లలో ఆయన ఏం చేశారు? కనీసం కొన్ని భవనాలను పూర్తిగా నిర్మించి ఉంటే రాజధాని గురించి ఇవాళ ఉన్న సందిగ్ధావస్థ ఉండేది కాదు కదా. నిజమే, రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో కొన్ని రోడ్లను వేశారు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పనులు మొదలయ్యాయి. అయితే ఇక్కడ ప్రస్తావన ఏంటంటే, ఎన్ని పనులు మొదలయ్యాయి అనేది కాదు, ఎన్ని పూర్తయ్యాయి అనేది మాత్రమే ముఖ్యం. కొన్ని పనులు చంద్రబాబు తన పదవీ కాలంలో పూర్తి చేసి ఉంటే రాజధాని గురించి అసలు సందిగ్ధం ఉండేది కాదు. చేయడానికి అవకాశం లేదని, నిధులు లేవని, చేత కాదని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఆ పదవి కాలంలోనే ఆయన వెలగపూడి సచివాలయం నిర్మింపజేశారు, దానికి తాత్కాలికమని పేరు పెట్టారు. అదే తరహాలో శాశ్వతం అని చెప్పుకోగలిగిన ప్రభుత్వ కార్యాలయాలను, భవనాలను కొన్ని పూర్తి చేసి ఉంటే ఎంతో గొప్పగా ఉండేది. అధికారుల నివాస సముదాయాల నిర్మాణాలను ప్రారంభించిన సంగతి కూడా నిజమే, కానీ అవి కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ కలిపి ఒక్క ముక్కలో చెప్పాలంటే, అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఒక మినహా కుట్రకు పాల్పడ్డారు. తను మళ్లీ అధికారంలోకి వస్తే తప్ప అమరావతిలో రాజధాని నిర్మాణం అనేది జరిగే పని కాదు అని ప్రజలను మభ్యపెట్ట తలుచుకున్నారు. అందుకే ముఖ్యమంత్రిగా తన పదవీ కాలం మరికొద్ది నెలల్లో ముగిసిపోతుందనగా అనేక నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అవే నిర్మాణాలను రోడ్లు సిద్ధమైన తొలినాళ్లలో ప్రారంభించి ఉంటే పదవీ కాలం ముగిసేలోగా పూర్తయి ఉండేవి కూడా. కానీ ముందే చెప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద కుట్ర చేశారు. అమరావతి నగరం సాకారం కావాలంటే చంద్రబాబు మాత్రమే మళ్లీ పదవిలోకి రావాలి అనే భావన భయాన్ని ప్రజలకు కలిగించదలుచుకున్నారు. ఇలాంటి మాయోపాయాలను ప్రజలు అసహించుకోవడం వల్లనే ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అమరావతి పరిస్థితి ఎలా దయనీయంగా మారిపోయిందో అందరికీ తెలుసు. అక్కడ రాజధాని ఉండాలా వద్దా, 3 రాజధానులు అవసరమా కాదా, ఈ విషయాలన్నీ పక్కన పెడితే కేవలం చంద్రబాబు నాయుడు కారణంగానే అమరావతి సందిగ్ధంలో పడింది అనేది నిజం. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఆయనకు నైతిక హక్కు ఉందా? తమ పోరాటానికి మద్దతుగా ఉన్నాడు కనుక ఇన్నాళ్లు అమరావతి రైతులు చంద్రబాబు నాయుడును భరించి ఉండవచ్చుగాక. కానీ ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిన తర్వాత ఆయన కుట్ర లోతులను గుర్తించకుండా ఉంటారా, మరింతగా అసహించుకోకుండా ఉంటారా అనేది వేచి చూడాలి.